మిత్రులారా ఇయాల ఆలోచన చేయండి వాళ్ళిద్దరు కొత్తోళ్ళు కాదు సార పాతదే సీస మాత్రం కొత్తది అంగి మార్చిర్రు రంగు మార్చిర్రు జెండా మార్చిర్రు పార్టీని మార్చిర్రు మోకానికింత మసి ఊసుకొని మన దగ్గరికి వచ్చిన అయ్యా మాకు ఓట్లు ఇయ్యండి మేము ఎలగబెడతామని ఈ దొంగల్ని ఏసం మార్చినా రంగు మార్చినా మా యువకులు గుర్తు వట్టి ఒంగబెట్టి నాలుగు గుద్దులు గుద్దుతారని నాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది ఎందుకంటే 2014 నాడు ఆయన కూసుకుంట్లైనో పాస్వాన్లైనో ఆయనకే మనం ఓటు వేయడం జరిగింది ఎమ్మెల్యేని చేయడం జరిగింది 2018 లో బొగ్గు గోపాల్ చేసిండు మీరే ఆయనను చూసిండు ఈయనను చూసిండు ఆయన పార్టీలో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు ఈయన పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యిండు మరి ఆయన రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యి ఏం చేసిండే మా అన్నకంటే మా అక్కలకు 400 ఉండే సిలిండర్ 1200 చేసిండు మా తమ్ముళ్ళకి 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసిండు మా రైతు సోదరులకు 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిండు మా పద్మశాలి సోదరులకు 5% ఉన్న జీఎస్టీ 18% చేసి వాళ్ళ మగ్గాల మీద వాళ్ళ మగ్గాల నడ్డి విరగొట్టిండు ఇవాళ పాల మీద పప్పు మీద ఉప్పు మీద పెరుగు మీద చివరికి చిన్నపిల్లలు తాగే పాల డబ్బా మీద జిఎస్టి పన్నేసి చిన్నపిల్లల కడుపు కూడా నరేంద్ర మోడీ కొట్టి లక్షల కోట్ల రూపాయలు పన్నుల మీద వసూలు చేశారు ఇక ఆయన జెండా మోసుకొని గుజరాత్ ఆయన తాబేదారు రాజ్ గోపాల్ రెడ్డి ఇవాళ మన ఊర్లోకి వచ్చి నరేంద్ర మోడీ పొడిచిండు ఇవాళ నాకు ఓటేయండి అంటారు ఇక రెండో ఆయన బంగారు తెలంగాణ చేస్తా అన్నాడు దిండి ప్రాజెక్టు కడతా అన్నాడు పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రపంచానికే గొప్పగా మనం ఆదర్శంగా చేస్తామన్నాడు శివన్నగూడెం రైతులను ఆదుకుంటా అన్నాడు చిక్కిశ్రాన్పల్లి ప్రాజెక్టు కడతా అన్నాడు శేషారెడ్డి వాగు మీద ప్రాజెక్టు కడతా అన్నాడు ఇవన్నిటిని కూడా చేస్తా అన్నాడు ఇదే కాదు మున్గోళ్ళ జూనియర్ కాలేజీ పెడతా అన్నాడు చౌటుప్పల్లో డిగ్రీ కాలేజీ పెడతా అన్నాడు కానీ ఏవి కూడా పూర్తి చేయలే కనీసం తట్ట మట్టి కూడా తీయలే ఇక ఇవి పక్కన పెడితే పేదలకు ఇంద్రమ్మ ఇండ్లు కాంగ్రెస్ ఇస్తే అవి డబ్బా ఇండ్లు అగ్గిపెట్టను ఉంటాయి ఈ డబ్బా ఇండ్లొద్దు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అన్నాడు ఇక్కడున్న మా ఆడపడుచులను అడుగుతున్నా అమ్మ మీ ఊడు మీ మూడు ఊర్లలో ఎవరికన్నా ఈ సన్నాసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా మా మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చిండా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేసిండా మా యువకులకు ఇంటికొక ఉద్యోగం ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 జీవన భృతి ఇస్తా అన్నాడు మా యువకులకు నెల నెల 3,000 రూపాయలు జీవన భృతి వస్తుందా మరి ఏమి అయినా సన్నాసి గజ్వేల్లో ఇంత మందు తాగి పండుకునేటోడు ఇవాళ మన ఊరికి వచ్చి ఓట్లు అడిగితే మునుగోడు ప్రజలంత అమాయకులా ఇట్లొచ్చి ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తే నమ్మడానికి అందుకే ఇంతకుముందు రైతుతో మాట్లాడుతుంటే మాట చెప్పిండు ఏం చేశానా ఏం సంగతి ఎట్టేట్టుందంటే ఏం లేదయ్యా నీకు ఒకటే మాట చెప్తా గాడిదకు సున్నం వేస్తే అది గుర్రం కాదు గాడిద గాడిదే అవుతుంది ఈ టిఆర్ఎస్ గాడిదలు అమ్ముడుమైన బీజేపీలను మేము గుర్తుపడతామా మేము ఇట్లా కనుసూపు దూరంలో ఉంటే కంకి అయ్యిందా కాలేదా తాలుదా పచ్చిదా పిట్టదిని పోయిందా అని చెప్తాం ఇట్లాంటి సన్నాసులను ఈ గాడిదలకు సున్నం వేసి గుర్రాలను మా దగ్గర తెచ్చి తిప్పితే మేము నమ్మేది లేదు మాకు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు 50 ఏళ్ళు నిజాయితీగా పనిచేసింది రెండవది ప్రాంతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ ధర్మ భిక్షం గారు పాల్వే గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు సేవ చేసిండ్రు ఈ జిల్లాలో రావి నారాయణ రెడ్డి మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు కూడా ఎంతో పోరాటాలు చేసిండ్రు అట్లాంటి గడ్డ మీద మేము అట్లాంటి గాడిదలకు ఓటేస్తామని ఆ రైతు చెప్పినప్పుడు ఆ రైతుకున్న అవగాహన చూసి నాకు సంతోషం కలిగింది ఇక రెండో ఆయన ఎందుక ఉప ఎన్నికలు తెచ్చినామంటే మునుగోడుకు నిధులు వస్తాయి అందుకే నేను ఉప ఎన్నికలు తెచ్చినా అంటు నేను అడుగుతున్నా మీ ఊరికి రోడ్డు కానీ వాగు కానీ లేకపోతే మీకేమన్నా నిధులు వచ్చినాయా
ఎవడన్నా పోయినోడు ఉన్నాడా? ఉన్నాడు కదా, అమ్ముడు పోయినోడు. అమ్ముడు పోయినోడికి వచ్చి ఉంటాయి నగదు. వాళ్ళ నిధుల కోసం ఆయన రాజీనామా చేసింది. మరి ఆయన పార్టీ మారిన అని చెప్పి రాజీనామా చేసి ఎన్నికలు తెచ్చినాడు. మరి ఈ పార్టీ మారిన సన్నాసి కూడా రాజీనామా చేసి రావాలిగా శామలపల్లి కూడా ఉప ఎన్నికలు. అంటే ఈయనకి ఇజ్జత్ లేదు, ఆయనకి ఇజ్జత్తు నాది. ఈ ఇజ్జత్ లేని వాళ్ళను వాళ్ళని ఎట్లా చేయాలో గట్లా చేయండి. అందుకే ఇవాళ శామలపల్లి, గుండ్రాంపల్లి, అదేవిధంగా గానుగువల్లి సోదరులకు నేను అడిగేది ఒక్కటే, ఎవరు ఏం చెప్పినా వినుండ్రి, ఏమి ఇచ్చినా తీసుకోండి. క్వార్టర్ ఇస్తే హాఫ్ అడుగుర్రి, హాఫ్ ఇస్తే ఫుల్ అడుగుర్రి, ఒక్కటి ఇస్తే రెండు అడుగుర్రి. ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది కూడా తీసుకోరి. అంగిలాగు కొత్త ఉంటే అది కూడా ఇప్పుకోండి, ఎందుకంటే అది కూడా మందిని ముంచిన సొమ్మే, మనల్ని ముంచిన సొమ్మే. తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పి సాయంత్రం పూట మా అక్కలు, ఎందుకంటే ఈ ప్రాంతంలో మనం అందరం రొట్టెలు తినే అలవాటు ఉంది. మరి ఇప్పుడు మా అక్కలు రొట్టెలు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ సాయంత్రం పూట రొట్టెలు చేసే అలవాటు ఉన్నది. రొట్టెలు చేసినప్పుడు వస్తే సలాకి పొయ్యిలో పెట్టి ఎర్ర గాల్చి రెండు పిర్రల మీద వాతలు పెట్టి పార్టీ మారిన సన్నాసం. మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ఎందుకు వచ్చింది మునుగోడు ఉప ఎన్నిక? కేవలం ఒకే ఒక్క కారణం, మునుగోడులో ఈరోజు ఒక ఉప ఎన్నిక రావడానికి కేవలం ఒకే ఒక్క కారణం, ఒక కాంట్రాక్టర్ బలుపు అహంకారం వల్లనే ఈ ఉప ఎన్నిక వచ్చింది తప్ప వేరే కారణం ఏం లేదు. ఒక కాంట్రాక్టర్ ఆయనకు 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్టునిచ్చి ఆయనను లోబర్చుకొని ఆయన ద్వారా డబ్బులు వెదజల్లి అవసరమైతే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మునుగోడు ప్రజలను, మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే నరేంద్ర మోడీ అహంకారం ఏదైతే ఉన్నదో ఆ అహంకారానికి, మునుగోడులో ఉన్న మా తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నికనే ఈ ఎన్నిక. ఏ కారణం చేత వచ్చింది మునుగోడు ఎన్నిక ఒక్కసారి ఆలోచించండి. నిన్ననే మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు నల్గొండ జిల్లా నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న అక్కడ ఒక మాట మాట్లాడినారు మునుగోడు నియోజకవర్గంలో. ఏమన్నాడు జగదీష్ అన్న? ఒక వ్యక్తి ధనవంతుడైతే, ఒక వ్యక్తి గొప్పవాడైతే, ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకుంటే ఆ నియోజకవర్గమో జిల్లానో బాగుపడదు. అందుకే నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులారా, మీరు రాజగోపాల్ రెడ్డికి 18,000 22,000 కోట్ల కాంట్రాక్టు ఏదైతే ఆయనకిచ్చినరో అదే 22,000 కోట్లు 18,000 కోట్లు మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే మేము పోటీ నుంచి తప్పుకుంటాం, మేము పోటీ నుంచి తప్పుకుంటాం అని నిన్ననే జగదీశ్వర రెడ్డి అన్న అక్కడ మాట చెప్పిండు. నేను పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా, మా మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కు కట్టుబడి ఉంటాం. మాకు కావాలి అభివృద్ధి. ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు, ఒక సీటో రెండు సీట్లతోనో ఫరక్ పడేదేం లేదు. ఎందుకంటే 105 సీట్లతో ఈ శాసనసభలో ప్రజల ఆశీర్వాదంతో మనం ఉన్నాం, ఒక సీట్తో పోయేదేం లేదు. కానీ ఆశ్చర్యం ఎక్కడ అనిపిస్తుందంటే, నేను శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి 2009లో గెలిచినాక మీ అందరికి తెలుసు వెంటనే కేసీఆర్ గారి ఆమరణ దీక్ష ఉద్యమం ఆనాడు ఉధృతంగా జరుగుతున్నది. కానీ 2010 సంవత్సరంలో ఆనాడు అప్పటి శాసనసభలో సభ్యుడిగా ఉన్న నన్ను స్పీకర్ గారు ఒకరోజు పిలిచిండు. అప్పుడు స్పీకర్ గారు నాదెండ్ల మనోహర్ గారు. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గారు నన్ను ఒకరోజు పిలిచి ఆయన ఒకటే అన్నాడు, ఉద్యమము తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్ష, దానికి సంబంధించిన మీ పోరాటము దీన్నంతా కూడా నేను గౌరవిస్తా ఉన్నా, కానీ శాసనసభలో స్పీకర్గా ఉన్నా కొన్ని సమస్యల పట్ల కొంత పనిచేయాలనుకుంటున్నా, మీ సహకారం కావాలి అన్నాడు. ఏం సమస్య సార్ అన్న? నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే వ్యాధి తీవ్రంగా ఉందట, మరి దానికి సంబంధించి కొంత అధ్యయనం చేద్దామనుకుంటున్నా, నేను చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి కొంత ప్రయత్నం చేద్దామనుకుంటున్నా అన్నాడు. తప్పకుండా చేయండి సార్, మంచి పని. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది అది ప్రకృతి తప్పిదం కాదు, ప్రభుత్వాల తప్పిదం. భూగర్భంలో ఎక్కడో నేలలో కింద లోపల ఉండే ఫ్లోరైడ్ను బోరుబాయిలు వేసి అక్కడ కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల, నల్లా నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల భూమి అడుగులో ఉండే ఫ్లోరైడు నీళ్ళల్లో కలిసి మా బిడ్డలు జీవత్సవాలైనరు. మీరు ఏదైనా చేస్తే సంతోషం, తప్పకుండా చేయండి అన్న.
అంటే ఒక మీరు మీ సహకారం కావాలా, మీరు కూడా ఉండాలి టీంలా, మీరు కూడా నాతో పాటు రావాలి అన్నాడు. తప్పకుండా వస్తాం సార్ అని చెప్పి ఒక బస్సులో మేము ఒక 30-40 మందిని కలిసి బయలుదేరి స్పీకర్ గారి నేతృత్వంలో 2010వ సంవత్సరంలో ఆ ప్రాంతానికి పోయినాం. ఎక్కడ ఉన్నది నల్గొండలో ఫ్లోరోసిస్ అంటే దాని ఎపీ సెంటర్, దాని ప్రధాన కేంద్రం మునుగోడు నియోజకవర్గం, దాని పక్కనే ఉండే దేవరకొండ నియోజకవర్గం, కొద్దిగా అవతలకి నల్గొండలో కొంత, మా తమ్ముడు నియోజకవర్గంలో యువతలకి ఇబ్రహీంపట్నంలో కూడా కొంత ఉంటుంది, కానీ ప్రధానంగా కేంద్రీకృతం అయ్యింది మునుగోడు నియోజకవర్గంలో. మేము సీదా బస్ ఎక్కి మరిగూడ మండలం ఖుదాబక్ష్ పల్లి పోయినాం. ఖుదాబక్ష్ పల్లి అని మేమంటాం కానీ అక్కడ లోకల్స్ అందరూ ఖుదాష్ పల్లి అంటారు దాన్ని, ఖుదాష్ పల్లి. ఆ ఖుదాష్ పల్లి పోయి ఆడ బస్సు దిగినాం. దిగి ఎమ్మెల్యేలందరం అలా తిరుక్కుంటూ పోతున్నాం, ఆ ఊళ్ళో నడుచుకుంటూ అటు ఇటు పోతున్నాం. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే మనిషి అనేవాడు ఎవడైనా సరే మనసు ఉంటే గుండె ఉంటే ఆ పరిస్థితి చూస్తే కళ్ళకెళ్ళి నీళ్లు రాక తప్పదు. ఇంతే ఉన్నారు పిల్లలు, నేను దిగంగానే అనుకున్న వాళ్ళని చూసి పిల్లలేమో అనుకున్నా, వాళ్ళు పిల్లలు కాదు పెద్దోళ్ళు, 20-25 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా గింతకంటే లేరు పైకి భూమికి వెళ్ళి. ఏందిరా అంటే బాధ, పాపం ఆ నీళ్లు ఫ్లోరైడ్ నీళ్లు, ఫ్లోరైడ్ నిండిన నీళ్లు, విషతుల్యమైన నీళ్ళు ఏవైతే మంచినీళ్ళు బోరింగ్ల ద్వారా మా ఆడబిడ్డలు తాగినరో, వాళ్ళ కడుపులో ఒక బిడ్డ పడితే, ఆ తల్లి కడుపులో ఒక బిడ్డ పడితే గర్భవతి అయితే అవే నీళ్లు చనుబాల రూపంలో, ఆ తల్లి తినే ఆహారం రూపంలో, తాగే నీళ్ల రూపంలో బిడ్డకు కూడా పోతాయి. ఆ ఫ్లోరైడ్ నిండిన నీళ్లు ఆ బిడ్డకు పోతే, గర్భంలో ఉండిన ఆ శిశువుకు పోతే ఏం జరిగింది అంటే కిడ్నీలు దెబ్బతింటాయి, బొక్కల్లో మూలుగా చచ్చిపోతుంది. మూలుగా చచ్చిపోయిన తర్వాత ఆ బొక్క మైనం ముద్ద లెక్క అయిపోతుంది. మైనం ముద్ద అంటే ఎట్లుంటుంది, ఎడదిప్పుతాడు తిరుగుతుంది. అట్లే ఆ పిల్లగాడు పుట్టే వరకే మొత్తం కాళ్ళు వంకర టింకర, చేతులు వంకర టింకర, నడుము గూని, మెడలు మొత్తం వంగిపోయి భూమికి వెళ్ళి 2 అడుగులు 3 అడుగుల కంటే పెరగకుండా ఉండని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నల్గొండ జిల్లాలోని మునుగోడు ప్రాంతంలోని 2 లక్షల మంది బిడ్డలు జీవత్సవాలుగా తయారైన పరిస్థితి. మరి ఆ పరిస్థితుల్లో ఆనాడు కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా 2006-07లో స్వయంగా పాటలు రాసిండు, చూడు చూడు నల్లగొండ గుండె నిండా ఫ్లోరైడు బండ ఇన్నటికి తీరాలని బాధ అని చెప్పి స్వయంగా ఆయననే పాటలు రాయడమే కాదు, మాల్ నుంచి మొదలుపెట్టి మొత్తం నల్గొండ జిల్లాలోని 32 మండలాల్లో బస్సు యాత్ర చేసి ఆనాడు గోడు విన్నాడు. ఆనాడు గోడు విని అక్కడి ప్రజలకు ఒకటే మాట చెప్పిండు, నల్గొండ బిడ్డలారా బాధపడకండి, నల్గొండ ప్రజలారా, మా సోదరులారా సోదరిమణులారా, మీ గోడు నేను విన్నను, తప్పకుండా తెలంగాణ వస్తుంది, వచ్చినాక మీ గోడు తీర్చే బాధ్యత నాది అని ఆనాడు కేసీఆర్ గారు మాట ఇచ్చింది. ఇచ్చిన మాట తప్పకుండా మిషన్ భగీరథ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పైలాన్ ఎక్కడేసినాం, ఆ మిషన్ భగీరథ శంకుస్థాపన ఎక్కడ చేసినాం, చౌటుప్పల్ గడ్డ మీద. ఎక్కడనైతే కాంగ్రెస్ ఓడు, ఎక్కడనైతే ఆనాడున్న అప్పటి ప్రభుత్వాలు ఫ్లోరోసిస్ బండను మన నెత్తి మీద గుదిబండలాగా పెట్టిపోయినాయో మునుగోడులో, అదే మునుగోడులోని చౌటుప్పల్ మండల కేంద్రంలో విజయవాడ హైవే మీద వచ్చిపోయే ప్రతి ఒక్కరికి కనబడేటట్టు అక్కడనే పైలాన్ పెట్టినాం, ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించినాం.